హలో నమస్తే అండి వెల్కమ్ టు మీ టాక్స్ నేను మీ సంధ్య మామ్ అండ్ మీ టాక్స్ లో నేను ఈ రోజు డ్రై ఫ్రూట్ రెడ్ లడ్డు రెసిపీ షేర్ చేశాను అండి కాకపోతే మనందరికీ తెలుసు డ్రై ఫ్రూట్స్ మంచివినని కానీ ఏ నట్స్ తీసుకుంటే దేనికి మంచివి అన్నదైతే మనం ఒకసారి తెలుసుకుంటే దానికి ఇంకా ఎక్కువ ఇష్టంగా ఇంట్రెస్టింగ్ గా మనం చేసి పెట్టగలుగుతాం ఎస్పెషల్లీ ఎదుగుతున్న పిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఇది చాలా మంచిది అంటే మనకి ఇప్పుడు జనరల్ గా వచ్చే హెయిర్ లాస్ కానీ ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోవడం కానీ అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఈ లడ్డు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఆ రెసిపీ నేను ఆల్రెడీ మామ్ అండ్ మీ టాక్స్ లో షేర్ చేశానండి అయితే ఈ వీడియోలో ఏ నట్స్ ఏ సీడ్స్ తీసుకుంటే మనకి ఎలాంటి లాభం ఉంటుంది అనేది తెలుసుకుందాము మనం వాటిలో ఉన్న ప్రయోజనాలు తెలుసుకున్నప్పుడు మనకి ఏవైతే కావాలో ఆ నట్స్ ని మాత్రం ఆ సీడ్స్ ని మాత్రం చూస్ చేసుకొని మనము కన్స్యూమ్ చేయడానికి ఈజీగా ఉంటుంది కదా అందుకనమాట మామూలుగా ప్రతి ఒక్కరికి ప్రోటీన్ చాలా అవసరమండి మనకి 1 కేజీ బాడీ వెయిట్ కి 0.8 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలన్నమాట అంటే మనము ఎంత ప్రోటీన్ తీసుకోవాలనేది మన బాడీ వెయిట్ పైన ఆధారపడి ఉంటుంది సో 1 కేజీ ఆఫ్ బాడీ వెయిట్ కి 0.8 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ కావాలి సో ప్రోటీన్ అనేది ఏంటంటే జస్ట్ ఓన్లీ మజిల్స్ బిల్డప్ అయిపోయి ఫుల్ ఇట్లా టోన్డ్ బాడీ వచ్చేయడానికి వాటి కోసమే కాదండి ప్రోటీన్ ఇస్ టు బీ హెల్తీ సో ప్రోటీన్ అనేది మన బాడీలోని ప్రతి పార్ట్కి ప్రతి ఫంక్షన్కి కూడా చాలా చాలా అవసరం సో ఈ ప్రోటీన్ కంటెంట్ అనేది మనం డైలీ ఫుడ్స్లో రకరకాలుగా తీసుకుంటూ ఉంటాం మనం పప్పు అనేది మన స్టేబుల్ ఫుడ్ సో పల్సెస్లో మనకి ఉంటుంది పనీర్లో ఉంటుంది చికెన్లో ఉంటుంది ఎగ్లో ఉంటుంది ఇలా రకరకాల ఫుడ్స్లో ఉంటాయి సో ఓన్లీ ఒక్కదాని నుంచే కాకుండా మనం అన్నిటి నుంచి డిరైవ్ చేసుకుంటూ ఉండాలన్నమాట అంటే ప్రతి దాంట్లోనూ ఓన్లీ ప్రోటీనే కాకుండా ఇంకా మన బాడీకి కావాల్సిన వైటమిన్స్ కానివ్వండి మినరల్స్ కానివ్వండి న్యూట్రియంట్స్ అన్నీ ఉంటాయి సో మనకేంటంటే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా వచ్చేవి ఏంటి అంటే ఒకటి పల్సెస్ అంటే వెజిటేరియన్ ఫుడ్ గురించి చెప్పుకుంటే రెండు సీడ్స్ అండ్ నట్స్ ఉంటాయి కదండి ఇవి వీటితోటి పిల్లల విషయానికి వచ్చేసరికి పిల్లలు ఈజీగా తినగలిగే ఏంటంటే ఎప్పుడు ఒక స్నాకింగ్ ఆప్షన్లా ఉంటే వాళ్ళు ఈజీగా తింటారు ఇప్పుడు పప్పు మంచిది అని చెప్పి రోజు పప్పన్నమే పెట్టలేము కదా సో అలాగా వాళ్ళకి చిన్నగా స్నాకింగ్ ఆప్షన్ లాగా ఏదన్నా ఉండి అది కూడా వాళ్ళకి బెనిఫిషియల్గా మంచి ప్రోటీన్ అందించే విధంగా ఉంటే చాలా బాగుంటుంది కదా సో అందుకని నేను రకరకాల లడ్డూలు అవి చేస్తుంటాను నా గ్రాసరీకి వెళ్ళినప్పుడు చాలా రకాల నట్స్ అండ్ సీడ్స్ తీసుకొచ్చాను అన్నమాట వాటిలో ఏ నట్స్ ఏ సీడ్స్ తీసుకోవడం వల్ల ఏ ఏ బెనిఫిట్స్ మనం బాడీకి ఇవ్వగలము అన్నవి తెలుసుకుందాము సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ బాదాం తీసేసుకుంటున్నాం అండి బాదాం గురించి అందరికీ తెలిసిందే కదండి దానిలో ప్రోటీన్ ఉంటుంది వైటమిన్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి వైటమిన్ ఈ ఉంటుంది విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ అవర్ స్కిన్ అండ్ హెయిర్ అండ్ అలాగే ఇది మన హార్ట్ ఫంక్షనింగ్ కానివ్వండి బ్రెయిన్ ఫంక్షనింగ్ కానివ్వండి చాలా మంచిది అండ్ నెక్స్ట్ కమ్స్ ద కాజు ద వెరీ ఫేమస్ జీడిపప్పులు సో జీడిపప్పులు కూడా ఏంటంటే మనకి ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి చాలామంది జీడిపప్పులు అనగానే అది ఫ్యాట్ అని అనుకుంటారు మన బాడీకి యాక్చువల్గా గుడ్ ఫ్యాట్ కూడా కావాలి ఇప్పుడు మనం 100 అన్న రేషియోలో తీసుకుంటున్నట్లయితే దాన్ని 40-30-30 కింద డివైడ్ చేస్తే బెటర్ అని అంటారన్నమాట అంటే 40 షుడ్ బి ద కార్బోహైడ్రేట్స్ 30 షుడ్ బి ద ప్రోటీన్ కంటెంట్ అండ్ 30 షుడ్ బి ద గుడ్ ఫ్యాట్స్ అనమాట సో ఇలాగ మన ప్లేట్లో ఎప్పుడు ఈ టైప్ ఆఫ్ రేషియోలో ఫుడ్ ఉంటే బెటర్ అని అంటారు సో మన బాడీకి గుడ్ ఫ్యాట్స్ కూడా చాలా అవసరము సో మనకి జీడిపప్పు నుంచి ఆ గుడ్ ఫ్యాట్ వస్తుంది అండ్ మనం చాలామంది ఏంటంటే మంచిదినని బాగా పెట్టేయడం వల్ల పిల్లలకి వాళ్ళు బాగా బొద్దుగా ఉన్నారు ఓ సూపర్ హెల్తీగా ఉన్నారు అని అనుకుంటారు బట్ ఇట్స్ కంప్లీట్లీ ఒక మిస్అండర్స్టాండింగ్ అండి పిల్లలు లావుగా ఉన్నారు అంటే హెల్తీగా ఉన్నట్టు కాదు వాళ్ళు లావుగా అవ్వాలంటే మీరు పొద్దున్న అన్నం పెట్టండి పెరగన్నా మధ్యాహ్నం అన్నం పెట్టండి రాత్రికి అన్నం పెట్టండి అంత రోజు బాగా అన్నం పెట్టండి వాళ్ళు లావు అవ్వకపోతే నన్ను అడగండి సో ఇది ఏంటంటే బాగా తినేయడం వల్ల బాడీ పెరిగిపోతే ఇట్స్ నాట్ గుడ్ లైక్ ఇదివరకు రోజుల్లో చూసుకోండి అందరూ కూడా నార్మల్గానే ఉండేవాళ్ళు ఇంత లావులావుగా ఉండేవాళ్ళు కాదు పిల్లలైనా సరే సో ఇప్పుడు ఏంటంటే లావుగా ఉండడం అనేది సర్వసాధారణమైపోయింది పిల్లల్లో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు జంక్ ఫుడ్ తినడం లైక్ మోస్ట్ ఆఫ్ ది కిడ్స్ జంక్ ఫుడ్ తినడం గ్యాడ్జెట్స్కి అలవాటు పడడం తక్కువ వర్కౌట్ చేయడం ఇట్లాంటివన్నీ ఐ మీన్ గేమ్స్ అయ్యి బయటకు వెళ్ళి తక్కువ ఆడుకోవడం వల్ల అందరూ బొద్దుబొద్దుగానే ఉంటున్నారు సో ఏంటంటే ఇప్పుడు బొద్దుగా ఉండడం ఈజ్ నాట్ హెల్దీ ఫస్ట్ అది ఆ కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవాలి ఫిట్గా ఉండాలి హెల్దీగా ఉండాలి సో వాళ్ళ ఉండాల్సిన హైట్ ఉండాల్సిన వెయిట్ వాళ్ళ ఏజ్కి తగ్గట్టు ఉన్నారా లేదా వాళ్ళు యాక్టివ్గా ఉన్నారా వాళ్ళు ఎంత ఇమ్యూన్గా ఉన్నారు ప్రతిసారి వాళ్ళకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఎఫెక్ట్ అవుతున్నాయా ఇట్లాంటివి మనము చూసుకోవాలి దానికి తగ్గట్టుగానే మనం ఫుడ్ అంతా కూడా ఇవ్వాలి సో అండర్ వెయిట్లో ఉన్నారు అని అంటే కనుక ప్రోటీన్ కంటెంట్ బాగా ఇవ్వడము అన్ని రకాల ఫుడ్స్ ఇవ్వడము ఉన్న క్వాంటిటీని కొంచెం పెంచి ఇవ్వడము అంటే తక్కువ క్వాంటిటీ ఇచ్చినా దానిలో న్యూట్రిషనల్ వాల్యూస్ ఎక్కువ ఉండేలాగా చూసుకోవడము ఇట్లాంటివి అవసరం సో ఒకవేళ లేదు ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి ఎక్కువ వస్తున్నాయి అంటే దానికి తగ్గట్టు యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ఇట్లాంటివి ఇవ్వడము అలాంటివి అవసరం అన్నమాట
सो इप्पुडु मनमु बेसिक प्रोटीन गुरिंचि मात्लाडुकुंटाम काबट्टि इवि सो स्वीटनेस कोसम नेक्स्ट किस्मिस ऐड चेस्तुन्नानु इंदुलो अंड किस्मिस ओन्ली स्वीटनेस कोसमने कादंडि दानिलो कूडा मनकि यांटी ऑक्सिडेंट्स बागा उंटायि सो विच इज़ वेरी गुड फर् मन होल बॉडी अन्नमाट सो किस्मिस लु अंड अलागे नेक्स्ट अंजीर अंजीर कूडा मनमु స్వీట్నెస్ కి సప్లిమెంట్ గా తీసుకోవచ్చు మరీ అంత తీయగా ఉండదు అంజీర్ చూసినట్లయితే మీరు అది కొంచెం మైల్డ్ టేస్ట్ లో ఉంటుంది అంత తీయగానూ ఉండదు మరీ అంత చప్పగానూ ఉండదు గింజలు గింజలుగా ఉండి ఉంటుంది అంజీర్ లో మనకి విటమిన్ ఎ సి కే పొటాషియం ఇట్లాంటివన్నీ బాగా ఉంటాయి అండ్ అలాగే ఫైబర్ కంటెంట్ బాగా ఉంటుంది మనకి ఏంటంటే తీసుకున్న ఫుడ్ బాగా డైజెస్ట్ అవ్వాలి అంటే ఫైబర్ కంటెంట్ కూడా ఉండాలి సో మనకి ఆ ఫైబర్ కంటెంట్ అంజీర్ ద్వారా వచ్చేస్తుంది ఇది కూడా మనకి ఓవరాల్ హెల్త్ కి అండ్ అలాగే స్కిన్ కి హెయిర్ కి అన్నిటికీ కూడా మంచిది నెక్స్ట్ తీసుకుందాము పిస్తా పిస్తా కూడా మనకి నర్వస్ సిస్టం కి చాలా మంచిదండి మన బ్రెయిన్ ఫంక్షన్ కి గాని చాలా మంచిది అండ్ అలాగే బ్లడ్ లో హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరగాలి అన్నా సరే పిస్తానే యాడ్ చేసుకోవడం మంచిది ఇది మన నర్వస్ సిస్టమ్ కి మన ఇమ్యూన్ సిస్టమ్ కి అన్నిటికీ కూడా మంచిదన్నమాట సో పిస్తా కూడా నేను తీసుకున్నాను నెక్స్ట్ తీసుకున్నాను వాల్నట్స్ అండి వాల్నట్స్ ద షేప్ ఇట్సెల్ఫ్ టెల్స్ అన్నట్టు అదంతా ఇలా ఉంటుంది కదా జస్ట్ మన బ్రెయిన్ ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట ఇది మన బ్రెయిన్ ఫంక్షన్ కి చాలా మంచిది అండ్ అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటది చూడండి ఎల్డిఎల్ అని అంటాం కదా దాన్ని రిడ్యూస్ చేయడానికి పనిచేస్తుంది అండ్ అలాగే క్యాన్సర్ రిస్క్ ని తగ్గించడానికి పనిచేస్తుంది మన కాన్సంట్రేషన్ ని పెంచడానికి పనిచేస్తుంది అండ్ బీపీ ని కంట్రోల్ లో ఉంచడానికి ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి కూడా మనకి వాల్నట్స్ బాగా పనిచేస్తాయండి అండ్ అలాగే మనకి వాల్నట్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయండి ఇది మనకి చాలా మంచిదన్నమాట మన బాడీ ఎటువంటి ఇన్ఫెక్షన్స్ నుంచి అయినా ఫైట్ చేయడానికి మన బాడీలో ఇమ్యూనిటీ పెంచడానికి అన్నిటికీ హెల్ప్ చేస్తుంది నెక్స్ట్ మనం తీసుకుందాము పంకిన్ సీడ్స్ అండి ఇవి మనకి యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉంటాయి దీనిలో ఫైబర్ ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది అండ్ అలాగే హార్ట్ హెల్త్ కానివ్వండి బోన్ డెన్సిటీకి కూడా చాలా మంచిది దీనిలో కూడా మనకి కాల్షియం కంటెంట్ ఉంటుంది అండ్ అలాగే పంకిన్ సీడ్స్ ఏంటంటే మన బ్లడ్ వెజల్స్ ని స్మూత్ గా ఫ్లెక్సిబుల్ గా రన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట మన బాడీ అంతా బ్లడ్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది కదా సో ఆ సర్క్యులేషన్ స్మూత్ గా అవ్వడానికి మనకి పంకిన్ సీడ్స్ చాలా హెల్ప్ చేస్తాయి అండ్ మిగతా సీడ్స్ తో పోల్చుకుంటే ఇది చాలా చీప్ అండ్ బెస్ట్ లో వస్తాయండి బట్ న్యూట్రిషనల్ వాల్యూస్ మాత్రం వేటికి తగ్గనంతగా ఉంటాయి సో ఖచ్చితంగా పంకిన్ సీడ్స్ కూడా ఒక ప్యాకెట్ తెచ్చి పెట్టుకోండి సో దట్ మీరు ఇలాగ ఏదైనా లడ్డూస్ కానీ ఏదైనా స్మూతీస్ కానీ చేసినప్పుడు వాటిలో యాడ్ చేసుకోవచ్చు పిల్లలకు మనం ఫ్లేక్స్ లాంటివి ఇచ్చినా సరే అందులో కూడా యాడ్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ మనం తీసుకుందాము సన్ఫ్లవర్ సీడ్స్ అండి అంటే పొద్దుతిరుగుడు గింజలు అన్నమాట సో దీనిలో ఏంటంటే మనకి యాంటీ ఆక్సిడెంట్స్ బాగుంటాయి విటమిన్ ఏ ఉంటుంది అలాగే విటమిన్ ఇ ఉంటుంది ఇది కూడా స్కిన్ అండ్ విటమిన్ ఇ ఉంది అని అంటే అది మన స్కిన్ అండ్ హెయిర్ కి చాలా మంచిది అండ్ అలాగే ఇవి మన బాడీలోని మెటబాలిజం ని స్పీడ్ అప్ చేయడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట అలాగే రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి కదండి ఆర్బీసీ కౌంట్ ని పెంచడానికి కూడా మనకి ఈ సీడ్స్ హెల్ప్ చేస్తాయి ఇవి కూడా మనకి చాలా చీపర్ సైడ్లోనే వచ్చేస్తాయండి అంటే మనం కంపేర్ టు కాజు బాదాం జీడిపప్పు పిస్తా వాల్నట్స్ ఇవన్నీ ఒకవైపు మనకి పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇట్లాంటివి ఇవన్నీ ఒకవైపు అనమాట సో ఇది కూడా మనకి తక్కువ కాస్ట్లోనే ఎక్కువ క్వాంటిటీ వచ్చేస్తుంది సో నెక్స్ట్ ఇక్కడ నేను తీసుకున్నాను మస్క్మెలన్ సీడ్స్ అండి అంటే పుచ్చగింజలు అనమాట వీటిలో కూడా విటమిన్ ఇ బాగుంటుంది అండ్ అలాగే ఫైబర్ కంటెంట్ బాగుంటుంది వీటిలో కూడా ప్రోటీన్ ఉంటుంది ఇవి కూడా మన బాడీకి చాలా హెల్ప్ఫుల్ సో ఇవి కూడా మనకి ఇవి అయితే ఎక్కువ అవసరం లేదు సో కొంచెం తీసుకుంటే సరిపోతుంది అందుకే నేను కొంచెం చిన్న ప్యాకెట్ తీసుకొచ్చాను అన్నమాట సో ఇవి కూడా మనకి నట్స్తో పోల్చుకుంటే చీపర్ సెక్షన్లోనే ఈ సీడ్స్ కూడా వచ్చేస్తాయి అండ్ నెక్స్ట్ మనం తీసుకుంటుంది పాపీ సీడ్స్ అండి అంటే గసగసాలు అంటాం చూడండి అవన్నమాట దీనిలో మ్యాంగనీస్ బాగుంటుంది అది మన బోన్ హెల్త్కి చాలా మంచిది అనమాట అలాగే ఐరన్ ఉంటుంది అది మన బ్లడ్ సర్క్యులేషన్కి చాలా మంచిది దీనిలో కూడా ఒమేగా 3 ఉంటుందండి ఒమేగా 3 చాలా లిమిటెడ్ వాటిల్లో మాత్రమే ఉంటుంది సో మనకి గసగసాల్లో కూడా ఉంటుంది మా ఇంట్లో ఏంటంటే మా చిన్నప్పుడు నాన్ వెజ్ కూరలు అప్పుడు గసగసాలు కొబ్బరి అవన్నీ నూరి అందులో వేసేవాళ్ళు అనమాట గ్రేవీలో బట్ మనం ఇప్పుడు ఇలాగా ప్రోటీన్ లడ్డు కానీ ప్రోటీన్ బార్స్ కానీ ఎనర్జీ బార్స్ లాంటివి చేసుకునేటప్పుడు ఇవి కూడా మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి ఇవి కూడా మనకి ఎనీ కిరాణా షాప్స్లో అన్నింటిలో ఇవన్నీ దొరికేస్తాయిలేండి సో పాపీ సీడ్స్ కూడా చాలా చాలా హెల్దీ అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మన లడ్డూలకి స్వీట్నెస్ ఉంటేనే కదండి కొంచెం అన్నా తినేది అఫ్కోర్స్ మనము కిస్మిస్ వేస్తున్నాం అలాగే కొంచెం అంజీర్ వేస్తున్నాం బట్ డోంట్ ఫర్గెట్ ద డేట్స్ సో డేట్స్ చాలా చాలా హెల్దీ అండి ఇందులో ఐరన్ ఉంటుంది మనకి ఇంకా ఎటువంటి షుగర్ కానీ బెల్లం కానీ ఏమి వేసుకోవాల్సిన అవసరం ఉండదు లడ్డు అనగానే ఏదో స్వీట్ షాప్లో కొన్న లడ్డూలాగా తీయగా ఉండాలని అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి సో ఇవేంటంటే మన ఎనర్జీ బార్ లాగా సో అది మైల్డ్ స్వీట్నెస్ ఉంటే సరిపోతుంది బట్ మనం డేట్స్ వేస్తున్నాం కాబట్టి
టేస్ట్ఫుల్ గాను ఉంటుంది, దానికి కావాల్సిన స్వీట్నెస్ కూడా ఉంటుంది. నేను ఇక్కడ ఈ కిమియా డేట్స్ తీసుకున్నానండి. ఇవి బ్లాక్ కలర్లో ఉంటాయి కదా, ఇవి మీరు ఇవి కాదు నార్మల్గా మనకు దొరికే డేట్స్ అయినా సరే తీసుకోవచ్చు. డేట్స్ మన బ్లడ్కి చాలా మంచిది, మనకి హిమోగ్లోబిన్ ఇంక్రీజ్ అవ్వడానికి చాలా మంచిది, ఐరన్ పెరగడానికి చాలా మంచిది, అలాగే దానిలో కొంచెం ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది. అది మన డైజెషన్ని స్పీడ్ అప్ చేయడానికి చాలా మంచిది, మన స్కిన్ అండ్ హెయిర్కి హెల్త్కి చాలా మంచిది, బికాజ్ అందులో విటమిన్ ఈ ఉంటుంది కాబట్టి. సో ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ అలాగే మన లడ్డూల్ని కొంచెం స్వీట్గా కూడా చేస్తుంది అన్నమాట. ఇందులో నేను పల్లీలు, నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్ ఇట్లాంటివి ఏవి తీసుకోలేదండి, ఎందుకంటే అవి మేము రెగ్యులర్గా తింటూనే ఉంటాము. పల్లీలు అనగానే ఆ పల్లీ చట్నీల్లో అవే ఉంటాయి, ఉప్మాల్లో అవే ఉంటాయి. సో పల్లీలు మాకు బాగా ఉంటుంది కన్జంప్షన్, సో పల్లీలు నేను యాడ్ చేయట్లేదు. అండ్ అలాగే నువ్వులు కూడా మేము బాగా కన్స్యూమ్ చేస్తూ ఉంటాము, ఎందుకంటే నేను నువ్వుల లడ్డూలు చేస్తూనే ఉంటాను ఫ్లాక్స్ సీడ్స్తో కలిపి. సో ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు, పల్లీలు ఈ మూడు నేను ఈ రెసిపీలో వెయ్యట్లేదు. ఇన్ కేస్ మీరు కావాలి అనుకుంటే, మీరు అవి కొంచెం తక్కువ తీసుకుంటున్నారు కంపేర్ టు అదర్ సీడ్స్ అండ్ నట్స్ అని అనుకుంటే, మీరు అవి కూడా దీనిలో యాడ్ చేసుకోవచ్చు. ఏ నట్స్ అండ్ సీడ్స్ తీసుకుంటే ఏ బెనిఫిట్స్ ఉంటాయి అన్నవి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో షేర్ చేశానండి. నా ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. బై బై.